సో ఫ్రెండ్స్, నేను తిట్టే ప్రతి వీడియోస్ను మీరు నోటిఫికేషన్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, కొంతమంది లాంగ్ జర్నీ చేసేటప్పుడు బస్సులో కావచ్చు లేదా ట్రైన్లో కావచ్చు మరిస్తూ నిద్రపోతుంటారు అన్నమాట. సో అలాంటి వారి కోసం ఈ ట్రిక్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఓన్లీ ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీనికోసం మీరు ముందుగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో వేర్ ఇస్ మై ట్రైన్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక సో నేను ఈ యాప్ గురించి ఫస్ట్ ఇంకో వీడియో చేశాను. అయితే ఆ వీడియోలో ఓన్లీ ట్రైన్స్ యొక్క టైం షెడ్యూల్స్ గురించి చెప్తాను, అందుకే మళ్ళీ మరో ట్రిక్తో ఈ వీడియోకి ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, దీనికోసం ఈ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ స్టేషన్ అని ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరు ఎక్కడి నుంచి ప్రయాణించాలనుకుంటున్నారో ఆ స్టేషన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎక్కడ వరకు ప్రయాణించాలనుకుంటున్నారో ఆ స్టేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను విశాఖపట్నం టు సికింద్రాబాద్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఫైన్ ట్రైన్స్ అని ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఏ ట్రైన్స్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ట్రైన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఉదాహరణకు ఈ విశాఖ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ని సెలెక్ట్ చేస్తున్నా. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ అలారం ఐకాన్ ఉంటుంది. సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పైన 10 మినిట్స్ బిఫోర్ అని ఉంది కదా, సో మీరు ఏం చేస్తారంటే ఇది సో ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఎట్ వర్క్ వచ్చేస్తుంది. సో ఎట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అలారం స్టేషన్ అని ఉంది కదా, సో మీరు ఎక్కడ వచ్చినాక అలారం మోగాలనుకుంటున్నారో, సో నేను సికింద్రాబాద్ వచ్చినాక అలారం మోగాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అలారం స్టేషన్పై క్లిక్ చేసి సో నేను సికింద్రాబాద్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి ఇక్కడ సెట్ అలారం అనే దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ అలారం అనేది సెట్ అయిపోతుంది అన్నమాట. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ డేటా ఆఫ్ చేసేసి, సో దీనికోసం మీరు ఇంటర్నెట్ని లేదా జీపీఎస్ని ఆన్ చేసుకునే అవసరం లేదు ఫ్రెండ్స్. సో మీరు ఆటోమేటిక్గా సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు అలారం సిగ్నల్ అనేది అలర్ట్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రయాణించేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో అలారం సెట్ చేసుకొని ప్రయాణించవచ్చు.